ఐపీఎల్ 2022లో భాగంగా రెండో మ్యాచ్ ఢిల్లీ ముంబై జట్ల మధ్య ఆసక్తికరంగా జరిగింది. ఈ హైటెన్షన్ మ్యాచ్ లో ఢిల్లీ 4 వికెట్ల తేడాతో విజయం సాధించి ముంబైని మట్టి కరిపించింది. 104 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి ఢిల్లీ జట్టు కష్టాల్లో పడింది. ఇటువంటి తరుణంలో ఢిల్లీ ఆల్రౌండర్లు అక్షర్ పటేల్, లలిత్ యాదవ్ తమ బ్యాటింగ్తో అదరగొట్టారు. అక్షర్ పటేల్ 15 బంతుల్లో 3 సిక్సర్లు, 2 ఫోర్ల సాయంతో 200కు పైగా స్ట్రైక్ రేటుతో 38 పరుగులు చేయగా, లలిత్ యాదవ్ 38 బంతుల్లోనే 48 పరుగులు చేశాడు. వీరిద్దరి దెబ్బకు ముంబై బౌలర్లు చేతులెత్తేశారు. ఈ ఇద్దరూ చివరి వరకు అజేయంగా నిలిచి ఢిల్లీని గెలిపించారు. టీ20 క్రికెట్ లో బ్యాటింగ్ ఆర్డర్ డీప్ గా ఉండడం ఎంత ముఖ్యమనే విషయం ఈ రోజు మ్యాచ్ రుజువు చేసింది. ఇక మ్యాచ్ హైలైట్స్ విషయానికి వస్తే, ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ జట్టు మొదట బౌలింగ్ ఎంచుకుంది. ఇక బ్యాటింగ్ కు దిగిన ముంబై జట్టు ఢిల్లీ బౌలర్లకు చుక్కలు చూపించారు. ముఖ్యంగా ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ ఆకస్మే హద్దుగా రెచ్చిపోయి ముంబై భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర వహించారు. రోహిత్ శర్మ 32 బంతుల్లో 41 పరుగులు చేయగా, ఇషాన్ కిషన్ 48 బంతుల్లోనే 81 పరుగులు చేసి ఈ మ్యాచ్ లో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇక తిలక్ వర్మ 15 బంతుల్లోనే 22 పరుగులు చేసి పర్వాలేదు అనిపించాడు. ఇక మిగిలిన ముంబై బ్యాట్స్మెన్ ఎవరూ ఆశించిన మేర రాణించలేదు. మొత్తం ముంబై ఇషాన్ కిషన్ భారీ ఇన్నింగ్స్ కారణంగా 20 ఓవర్లకు గాను 5 వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో కుల్దీప్ యాదవ్ 4 ఓవర్లకు గాను 18 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టడం గమనార్హం. 177 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ జట్టుకు పృథ్వీ షా, టిమ్ సిఫార్ట్ మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. కానీ సిఫార్ట్, మందీప్ సింగ్, రిషబ్ పంత్ వికెట్లను ఢిల్లీ వెంట వెంటనే కోల్పోయింది. ఇక ఆ తర్వాత పృథ్వీ షా కొద్దిగా నిలదొక్కున్నట్లు కనిపించినా 38 పరుగులకే అవుట్ అయ్యాడు. ఆ తర్వాత కూడా వరుసగా ఢిల్లీ వికెట్లు కోల్పోయింది. ఇక ఢిల్లీ ఓటమి ఖాయమని అనుకుంటున్న తరుణంలో చివరిలో అక్షర్ పటేల్, లలిత్ యాదవ్ మెరుపు ఇన్నింగ్స్ ఆడి ఢిల్లీని విజయ తీరాలకు చేర్చారు. ఈ మ్యాచ్ లో ముంబై ఓడిపోవడానికి ఒక ప్రధాన కారణం కనిపిస్తోంది. అదేంటంటే, ముంబై ప్రధాన ఫాస్ట్ బౌలర్లు అయిన డానియల్ శామ్స్, జస్ప్రీత్ బుమ్రా వికెట్లు దక్కించుకోకపోగా భారీగా పరుగులు సమర్పించుకున్నారు. వీళ్ల వైఫల్యం వల్లే ముంబై ఇంత ఘోర ఓటమి చవిచూసింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.